అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి ఫుడ్ ఆడో. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు వీడియోలో ఆంధ్ర స్టైల్ అల్లం చట్నీ. ఈ అల్లం చట్నీ గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలో మంచి ఫేమస్ అండి. బ్రేక్ఫాస్ట్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ అనేది వస్తుంది. మరి ఎలా చేసుకోవాలో చూద్దాం. అల్లం చట్నీ తయారు చేసుకోవడం కోసం కావాల్సిన పదార్థాలు: 250 grams కారం లేని పచ్చిమిర్చిని తీసుకోవాలండి. అలానే 1 tablespoon సాల్ట్, 50 grams బెల్లం, 20 grams అల్లం, అలానే 15 grams చింతపండుని తీసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చిని మీడియం సైజులోకి కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం, చింతపండు, బెల్లం, అలానే 1 tablespoon సాల్ట్. నేను చెప్పే మెజర్మెంట్స్కి నాకు 1 tablespoon సాల్ట్ అయితే పట్టిందండి. వీటిని బాగా పేస్ట్లాగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 tablespoons ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి, అలానే 1 tablespoon తాలింపు గింజలు, 1/2 tablespoon జీలకర్ర, కొంచెం కరేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ఇందాకే రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం చట్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నియర్గా 1 week పాటు బాగుంటుందండి. మీకు కనుక నచ్చినట్టయితే మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.